గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు జపాన్ పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధన వివరాలను ఒకసారి పరిశీలిస్తే, గోరువెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను, తలనొప్పి, లో బీపీ, కీళ్లనొప్పులు, హార్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, రక్తం గూడు కట్టుకున్న నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధుల అన్నిటినీ నయం చేస్తాయని తేలింది. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా నెల రోజుల్లో మధుమేహాన్ని, 30 రోజుల్లో బీపీని, 10 రోజుల్లో మూత్ర సంబంధిత వ్యాధులను, 10 రోజుల్లో గొంతు, చెవి, కంటి, ముక్కు వ్యాధులను, 15 రోజుల్లో స్త్రీల ఋతుక్రమ సమస్యలను, 30 రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులను, 3 రోజుల్లో తలనొప్పి, మైగ్రేన్ నొప్పి, 30 రోజుల్లో హై బీపీ, 4 నెలల్లో కొలెస్ట్రాల్, ఆస్తమా వ్యాధులను నివారిస్తుందని పరిశోధనలో వెల్లడి అయింది. అయితే గోరువెచ్చని నీరు ఎలా తాగాలంటే, ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 5 గంటల సమయంలో 4 గ్లాసుల నీరు తాగాలి. ఆ తర్వాత 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోరాదు. ఒకేసారి 4 గ్లాసులు నీరు తాగలేకపోతే తొలుత 1 గ్లాసు, తర్వాత 2 గ్లాసులు, ఇలా మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆహారం తీసుకునే ముందు 1 గ్లాసుడు, ఆహారం తీసుకుని 1/2 గంట తర్వాత మరో గ్లాసు తీసుకోవచ్చు. సాధారణంగా మనం తీసుకునే నీటి కంటే గోరువెచ్చని నీటిని రోజంతా సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.